నా జీవితంలో ఎప్పుడైనా దళితులను అవమానించినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా లోకేష్ అన్నారు బుధవారం నాడు భోజన విరామానికి ముందు ఆయన ఎస్సీలతో ముఖాముఖి నిర్వహించారు ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు దీనికి స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలో కూర్చున్న వెంటనే దళితుల కోసం రద్దు చేసిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలను తిరిగి ప్రవేశపెడతానని అన్నారు అంతేకాక వైసీపీ నాయకులు లాక్కున్న దళితుల భూములను తిరిగి ఇప్పిస్తామని హామీ ఇచ్చారు అలాగే దళితులపై మారణకాండ జరిపిన వైసీపీ నేతలను జైలుకు పంపిస్తామని హామీ ఇచ్చారు యువగలం పాదయాత్ర ఈరోజు కోడుమూరు పట్టణంలో సాగింది నారా లోకేష్ కు స్థానికంగా మహిళలు పెద్ద సంఖ్యలో కలిసి తమ మద్దతును తెలియచేశారు ఎస్సీలతో నిర్వహించిన సమావేశంలో ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ డోన్ పట్టణంలో నిర్వహించిన ఎస్సీలతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎస్సీలకు పీకింది ఏంటి పొడిచింది ఏంటి అని ప్రశ్నించానని అన్నారు అయితే భారతి రెడ్డి రంగంలోకి వచ్చి ఆ వీడియోను మార్ఫింగ్ చేసి ఎస్సీలను తాను విమర్శించినట్లు వైకాపా మీడియాలో అప్లోడ్ చేశారని అన్నారు తాను ఇప్పటికీ కూడా స్పష్టంగా ఉన్నానని నేను ఎస్సీలను అవమానించినట్లు మాట్లాడినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని అన్నారు ఎస్సీలను తాను అవమానించినట్లు నిరూపిస్తే భారతీరెడ్డి సాక్షి పత్రికను టీవీ ఛానల్ను మూసుకుంటారా అని సవాల్ విసిరనని అన్నారు కానీ ఇంతవరకు వారి నుండి సమాధానం లేదన్నారు ఇప్పటికీ కూడా వైకాపా సోషల్ మీడియా పేజీను పరిశీలించండి తాను అడిగిన ప్రశ్నకు అక్కడ అంతా చప్పట్లు కొట్టారు నేను నిజంగా దళితులను అవమానించి ఉంటే కేవలం ఎస్సీలు మాత్రమే ఉన్న ఆ సభలో నా మాటలకు చప్పట్లు కొడతారా మీరు అర్థం చేసుకోవాలని అన్నారు ఇప్పటికీ కూడా తమ వద్ద రికార్డులు ఉన్నాయని గుర్తు చేశారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ బీటి రాయుడు నియోజకవర్గ ఇన్ఛార్జి ప్రభాకర్ ఇతర నాయకులు పాల్గొన్నారు ఇట్లనే మా ఎస్సీ సోదరులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఆ సమావేశంలో నేను చాలా స్పష్టంగా దళితులకి జగన్ పీకిందేంటి పొడిచింది ఏంటని నేను అడిగినా సింపుల్ గా అడిగినా కానీ జగన్కి అర్థమైంది ఆయన చెప్తే ఓడినని భారతి రెడ్డి గారు రంగంలో దింపారు ఆ మా వీడియోని కట్ చేసి మార్ఫింగ్ చేసి ఏకంగా బయట పెట్టారు ఆ వీడియో ఒకసారి మీరు చూడండి ఇప్పటికీ వైకాపా పేజీ పైన ఉంది నేను చెప్పిన తర్వాత వెనకాల చప్పట్లు కొడతారు నేను నిజంగానే దళితులను అవమానించుంటే లేదంటే దళితుల్ని కించపరిచే విధంగా మాట్లాడుంటే వెనకాల కూర్చుని వాళ్ళు చప్పట్లు కొట్టేవారండి కొట్టేవారా అది దళితుల సమావేశం సో కావాలని ఒక అబద్దాన్ని వంద సార్లు చెప్పి నిజం చేసడానికి ప్రయత్నిస్తుంది వైకాపా ప్రభుత్వం నేను మంత్రిగా ఉన్నప్పుడు ఆనాడు రామాంజనీయుల గారే కమిషనర్గా పనిచేశారు అప్పుడు నేను నిర్ణయం తీసుకురా ఏ అభివృద్ధి కార్యక్రమం గ్రామాల్లో చేయాలన్నా ముందల రోడ్లు కానీ డ్రైన్లు కానీ వీధి దీపాలు కానీ ఇవన్నీ కూడా ఆనాడు దళిత వాడులోనే పనులు పూర్తి చేసిన తర్వాతనే మిగతా వీధులకు తీసుకెళ్ళాను అలా క్రమశిక్షణ ఒక పట్టుదలతో నేను పనిచేస్తే కావాలని నేను చెప్పింది వక్రీకరించి మార్పింగ్ చేసి వాళ్ళు బయట పెట్టారు ఇప్పుడు నేను ఇది ఐదో సమావేశం ఆరో సమావేశం నాకు గుర్తుపోయింది లెక్క పోయింది నేను చాలా స్పష్టంగా చెప్పినా మొత్తం వీడియో మన దగ్గర ఉంది లైవ్లో ఉంది యూట్యూబ్లో ఉంది చాలా స్పష్టంగా నేను కానీ దళితులను అవమానించానని మీరు నిరూపిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటాను కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా నిన్న సవాల్సిరినా చాలా క్లియర్ నాకు కానీ మీరు నిరూపించలేకపోతే మీ దొంగ పేపర్ దొంగ ఛానల్ మూరుస్తారా అని అడిగిన మళ్ళీ అక్కడ నుంచి సౌండ్ రాలేదు కదా అంటే అర్థం ఏంటి అంగీకారం ఇప్పుడు ఒకటి అడుగుతున్నాం మీరు మనందరం ఇప్పుడు చర్చిస్తున్నాం అసలు దళిత మంత్రి సురేష్ గారు ఏం చేయాలంటే దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని పరిష్కరించాలి దళితులకు ఎక్కడ అన్యాయం జరుగుతుందంటే ప్రాతిపదికంగా అక్కడికి వెళ్ళి న్యాయం చేయాలి వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని అతి కిరాతకంగా చంపితే సురేష్ గారు ఎల్లా పెద్దలు చెప్పినట్లు డాక్టర్ సుధాకర్ గారు కానీ అనిత రాణి కానీ ఓం ప్రతాప్ డాక్టర్ అచ్చన్న వెటనరీ డాక్టర్ అచ్చన్న కూడా దాడి జరిగినప్పుడు ఎల్ల కానీ చంద్రబాబు నాయుడు గారు ఎర్రగొండ పాలనలో ఒక కార్యక్రమం పార్టీ కార్యక్రమం కలిపి ఈయన షట్టింపు షర్ట్ తీస్తాడు అదేంటో నాకు అర్థం అలా